నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ పద్మజ, పోలీస్ స్టేషన్లో సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ పార్వతి, సబ్ రిజిస్టర్ కార్యాలయంలో శ్రీనివాసరావులు మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు విడిచిన మహనీయులను స్మరించుకున్నారు. ఒకరికొకరు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకొని చిన్నారులకు మిఠాయిలు పంచిపెట్టారు. సుమారు 250 సంవత్సరాల పాటు బ్రిటిషర్స్ బానిసత్వంలో మగ్గి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈరోజు వరకు మన ప్రగతిని చూసుకొని మనం సంతోషపడాలి. మనతో పాటు స్వాతంత్రం తీసుకున్నటువంటి ఎన్నో దేశాలు, మనకంటే ముందు స్వాతంత్రం తీసుకున్నటువంటి దేశాలు కూడా తిరిగి రాచరిక వ్యవస్థలోకి వెళ్ళిపోయిన ఎన్నో కులాలు, మతాలు, వర్గాలు, ఎక్కువ వైరుధ్యాలు ఉన్న మన దేశంలో ఇప్పటికీ కూడా సమైక్యత సాధించుకుంటూ మన స్వాతంత్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోగలగటానికి కారణం మన జాతీయ నాయకులు, పెద్దలు అందరూ కలిసి రచించినటువంటి రాజ్యాంగం, వాళ్ళు రూపొందించినటువంటి విధానాలు ఈరోజు ఇంత స్థాయిలో మనం సక్సెస్ చేసేలాగా, మన ప్రజాస్వామ్య విధానాన్ని పరిరక్షించుకునేలాగా చేసుకోగలుగుతున్నాం. స్వాతంత్ర్యం ఇచ్చే సమయంలో లార్డ్ మౌంట్బాటన్ గారు ఒక మాట అన్నారు, ఇన్ని వైరుధ్యాలు ఉండేటువంటి ఈ దేశంలో ఒక తాటి మీద నడవటం అనేది అసాధ్యము. అప్పుడు మేమున్నాం కాబట్టి మొత్తం ఒక ఐక్యతలా తీసుకొని రాగలిగాము. మీకే మీరు పరిపాలించుకోగలిగినప్పుడు ఈ వైరుధ్యాలతోటి, అంటే ఇన్ని విభేదాలు కాదు భేదాలతోటి ఒకే తాటి మీద నడవగలగటం అనేది మీకు కష్టమవుతుంది అని చెప్పారు. దాని ఛాలెంజింగ్గా తీసుకొని ఎన్ని భేదాలున్నా సమైక్యతే మొదటి విధానంగా మనమందరం ఒక పరిపాలనా విధానాన్ని రాసుకొని మన గౌరవనీయులమైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సారథ్యంలో ఎందరో రాజ్యాంగ నిర్మాతలు అందరూ కూడా సభ్యులుగా ఉండి మంచి రాజ్యాంగ విధానాన్ని, పరిపాలనా విధానాన్ని అందించినందువల్లనే వాళ్ళు చెప్పినటువంటి విధానాలన్నీ కూడా తప్పు, మేము సక్సెస్ అయ్యాము అని ఈరోజు మనం నిరూపించుకోగలిగాము. అటువంటి బ్రిటిషర్ కూడా ఈరోజు బ్రిటిష్ దేశానికి కూడా ఈరోజు మన భారతీయుడే పరిపాలకుడిగా వెళ్ళగలగటం కూడా మన పూర్వీకులు, పెద్దలు, జాతీయ నాయకులందరూ కూడా మనకు సూచించిన విధానాలు, మనం నేర్చుకున్న విజ్ఞానము ఇవేనని చెప్పి నేను నమ్ముతున్నాను. ఈ నా దేశ ప్రగతికి మాత్రమే నా విజ్ఞానం ఉపయోగపడాలా, సమాజ శ్రేయస్సుతో పాటు నా దేశ అభివృద్ధికి కూడా నా విజ్ఞానం ఉపయోగపడాలా, ఇటువంటి భావనని ప్రజలందరిలో, రేపటి భావి భారత పౌరులైనటువంటి విద్యార్థుల్లో కూడా మనం నింపగలిగితే ఖచ్చితంగా భారతదేశం ఇంకా ఎన్నో రెట్లు అభివృద్ధి చెందుతుంది. ఆ విధంగా చెందాలి అనేసి అందులో నేను కూడా భాగం కావాలి అని కోరుకుంటాను. ఈరోజు మన ఒక పండుగ రోజు ప్రతి మనం ఎన్నో ఎందరో త్యాగ వీరు నపుణ్యపరం ఈరోజు మనం స్వేచ్ఛ గారు వేస్తున్నాయి. మనము ఇంత స్వేచ్ఛగా ఈరోజు బ్రతకడుతున్నామంటే ఎంతో త్యాగ వీరులు, ఎందరో త్యాగవీరులు తన మాన ప్రాణాలన్నీ కూడా తెగించి మనకి ఈ స్వాతంత్రాన్ని మనకు అందించారు. ఈ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని మనం ఎంతో బాధ్యతగా, ఎంతో ఫ్రెండ్షిప్తో మనం వీటన్నిటిని కూడా వాడుకోవాలి. అదేవిధంగా గ్రామ స్వరాజ్యం గాంధీజీ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మన కోవూరు పోలీస్ స్టేషన్ నందు జెండా వందనం చేసుకుంటా ఉన్నాము. ఈ అందరికి కూడా ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన ఏదైతే స్వాతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీ కానీ, నెహ్రూ కానీ, వీళ్ళందరూ అందరూ కూడా మనకి స్వతంత్రాన్ని సాధించి మన యొక్క జీవితాన్ని స్వేచ్ఛగా మనం బతికేదానికి మన యొక్క ఈ అవకాశం కల్పించిన వాళ్ళందరినీ స్మరించుకోవాల్సిన సందర్భం ఎంతైనా ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా స్మరించుకుంటూ వాళ్ళు చెప్పిన బాటలో ఏదైతే భారత రాజ్యాంగం ప్రకారము మనకి ఏదో ముందుకెళ్లాలో, చట్టాన్ని గౌరవించడం, ఈ సొసైటీలో ఎలా బతకాలి అనే దాని మీద చెప్పిన దాని ప్రకారం మనం అందరం కూడా
ఏదైతే మీ పిల్లలందరూ కూడా రేపు భావి భారత పౌరులు కాబట్టి మీరందరూ కూడా ఇలా దాన్ని పాటించి ఈ సొసైటీకి ఈ మీ యొక్క తల్లిదండ్రులకి మంచి పేరు తెస్తారని అందరికి మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థాంక్యూ. నమస్కారం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సిఐ సార్కి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా 77వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియపరుస్తా ఉన్నాము. భారతదేశానికి వ్యాపార నిమిత్తం వచ్చినటువంటి బ్రిటిష్ వ్యాపారస్తులు ఆ వలసవాదులు ఎవరైతే ఉన్నారో మన దేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలని వాళ్ళు అడ్డుపెట్టుకొని రాజ్యాల మధ్య గొడవలు పెట్టి అదేవిధంగా రాజ్యాలని వాళ్ళు ఆక్రమించి మన దగ్గర నుంచే వాళ్ళు పన్ను కట్టించుకుంటూ మన దేశంలో పండినటువంటి ముడి సరుకులు ఏవైతే అన్ని వస్తువులను కూడా ఇంగ్లాండ్ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వస్తువులుగా తయారు చేసి అధిక రేట్లకి మన దగ్గర అమ్మి వాళ్ళ దేశాన్ని బాగా అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో భారతదేశంలోటువంటి పౌరులందరూ కూడా దారిద్ర్యాన్ని అనుభవిస్తూ డబ్బులు విద్య లేక చాలా ఇబ్బంది పడతా ఉంటే దాంట్లో కొంతమంది చదువుకున్నటువంటి మేధావులైనటువంటి భారతీయులందరూ కూడా కలిసి మన దేశాన్ని వ్యాపారం చేయడానికి వచ్చినటువంటి వ్యాపారస్తులు మనల్ని పరిపాలించడం ఏంటి, అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి సంపదను అంతా కొల్లగొట్టి వాళ్ళ దేశాన్ని అభివృద్ధి చేయడం ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఎలా అయినా కానీ మన దేశం నుంచి పంపించివేసి ఆ స్వేచ్ఛ వాయువుల్ని మన ప్రజలు స్వీకరించాలనే ఉద్దేశంతో సుమారు 200 సంవత్సరాల పాటు మన దేశాన్ని పరిపాలించినటువంటి ఇంగ్లాండ్ వారిపై శాంతియుత మార్గంలో స్వతంత్రం కోసం పోరాటాలు చేసి ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు వాళ్ళు సంపాదించిన ఆస్తులన్నీ కూడా దేశ పౌరుల కోసమే కష్టపెట్టారు, దాన్ని ఉపయోగించారు, అట్లాగే భార్యాపిల్లలను వదిలేశారు, వాళ్ళ జీవితాలు ఏమైపోయినా కానీ పర్లేదని చెప్పేసి భారతదేశం కోసం కష్టపడి అప్పుడు ఎవరైతే మహానుభావులు ఉన్నారో పేరు పేరున ప్రతి ఒక్కరు ఒక్కరినే కాదు స్వతంత్రం కోసం పాటుపడిన మహానుభావులు అందరూ కూడా వాళ్ళ యొక్క త్యాగఫలం కృషి వల్లే ఈరోజు మనం ఇటువంటి స్వేచ్ఛా వాయువుల్ని పీల్చుకోవడం జరుగుతూ ఉంది. అందరూ కూడా వాక్ స్వాతంత్రం ఇచ్చారు, అదేవిధంగా స్వేచ్ఛ సమానత్వం అన్నీ కూడా వాళ్ళ యొక్క కరుణా కటాక్షాలు లేకపోతే వాళ్ళ కష్టం వల్లే మనకి ఈ రోజున లభించినాయి. వాటన్నిటినీ కూడా మనం సక్రమంగా వినియోగించుకోవాలి. సక్రమంగా వినియోగించుకుని ప్రతి ఒక్క పౌరుడు ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి మంచి ఉన్నత విద్యను అభ్యసించాలి. అదేవిధంగా విద్యను అభ్యసించడంతో పాటు వాళ్ళ గ్రామాలని వాళ్ళ కుటుంబాలని అదేవిధంగా వాళ్ళ పరిసరాలన్నింటినీ కూడా అభివృద్ధి చెందించే విధంగా సహాయ సహకారం అందించాలని చెప్పేసి వాళ్ళు ఎవరైతే స్వతంత్ర సమరయోధులు వాళ్ళ యొక్క ఏ ఉద్దేశంతో అయితే మనకు స్వాతంత్రాన్ని అందించారో ఆ ఉద్దేశాన్ని అందరూ తెలుసుకోవాలి. ప్రతి ఒక్క స్వతంత్ర సమరయోధుల గురించి తెలుసుకుని వాళ్ళు మన కోసం ఏ విధంగా కష్టపడ్డారో అది తూచే తప్పకుండా మనం కూడా ఆచరించి ప్రజలందరూ సమానమే చట్టం ముందు అందరూ సమానం అనే విషయాలు తెలుసుకొని పెద్దల్ని గౌరవించడం ప్రభుత్వం మన కోసం కల్పించినటువంటి అన్ని హక్కులని సక్రమంగా వినియోగించుకుంటూ ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని చెప్పేసి అదేవిధంగా ఈరోజు మనందరం ఈ స్థితిలో ఉండడానికి కారకులైనటువంటి స్వతంత్ర సమరయోధులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గౌరవ సిఐ సార్కి మరియు మా సిబ్బందికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. తిరుపతి జిల్లా ఓజిలి మండలం ప్రజా పరిషత్ పంచాయతీరాజ్ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు ఓజిలి మండలం ఈఓపీఆర్టీ. తిరుపతి జిల్లా ఓజిలి మండల ప్రజలకు, వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు ఎంపీపీ గడ్డ మరునారెడ్డి, వైసీపీ నాయకులు వెంకటరెడ్డి.